విభజన చట్టంలో హామీలు నెరవేర్చే దిశగా మోదీ ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది మోదీ సేల్స్ మ్యాన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని జేఏసీ సభ్యులు మండిపడ్డారు ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్ ఉత్తు హామీలు కావు అవి మన హక్కు అని చెప్పారు ప్రధాని విభజన హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటోంది ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మా రెండు వేల ఇరవై ఒకటిలో స్టీల్ ప్లాంట్ను నూరు శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈరోజు అఖిలపక్షంగా ఈ ఉక్కువ పరిరక్షణ పోరాట కమిటీ ఒక సమితిగా ఏర్పడింది ప్రస్తుతం వారి మాటలు తెచ్చుకుందాం ప్రస్తుతం నరసింహరావు ఆయన అడిగి మరిన్ని విషయాలు చూస్తారు నమస్తే అండి సార్ ప్రధానంగా చాలా హామీలు ఇచ్చారు కేంద్రం ప్రత్యేక హోదా అన్నారు రైల్వే జోన్స్ ఇక్కడ శంకుస్థాపన అన్నారు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటూ నిర్ణయం తీసుకున్నారు వీటి పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రధాని ఇక్కడ ఎటువంటి హామీ ఇవ్వాలి విశాఖ స్టీల్ ప్లాంట్ని నూరు శాతం స్ట్రాటజిక్ సేల్ చేస్తామని ప్రకటించిన తర్వాత ఫస్ట్ టైం ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తున్నారు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరవధికమైన ఆందోళన జరిగింది రాష్ట్రంలో మూడు సార్లు సమ్మెలు జరిగాయి రెండు సార్లు బంధులు జరిగాయి అఖిలపక్ష పార్టీలు అన్నీ మమ్మల్ని సమర్థిస్తూ వేలాది మంది సమక్షంలో మాట్లాడారు దేశంలో రైతు పక్ష నాయకులు కిసాన్ మోర్చా నాయకులు వచ్చి బీచ్లో పబ్లిక్ మీటింగ్ పది కిలోమీటర్లు మానవహారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి నుంచి ఇప్పటివరకు నిరవధికమైన పోరాటాలు జరుగుతున్నాయి ప్రజల వాయిస్ ఏమిటంటే ప్రైవేట్ చేయకూడదని విశాఖ స్టీల్ అనేది ఆత్మగౌరవం పోట్లాడు సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంటు అందుకని దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయకూడదని కేంద్రం కేంద్రం దీన్ని ముగిసిన ఆ విషయాన్ని మేము మోడీ బహిరంగ సభలో మాట్లాడాలి లేకపోతే మోడీకి ఇక్కడ మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పదలుచుకున్నాం అట్లాగే కావాలని దీన్ని బలహీన పరుస్తున్నారు ఒక్క శాతం కూడా వాటాలమ్మినటువంటి ఏకైక భారీ పరిశ్రమ దీన్ని అమ్మించేదానికి బలహీనం చేసేదానికి కావాలని తొంభై వేల ట రూపాయలు ఒక టన్ను ఉన్నప్పుడు ఎవడైనా ఉత్పత్తి తగ్గిస్తాడండి కావాలని యాభై శాతం ఉత్పత్తి అనేది తగ్గించారు కావాలని బలహీనం చేయడం కావాలని సొంత గన్నులు ఇవ్వలేదు కావాలని ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేయించారు రాయబెరీలో పెట్టించడం ఒరిస్సాలో గన్ను కోసం పెట్టించడం ఇవన్నీ తప్పుడు పనులు కావాలని కేంద్రం చేశారు ఎవరైనా చేశారు గతంలో కూడా చేశారు కానీ ఇప్పుడు మేము కోరేది ఈ స్టీల్ ప్లాంట్ని ఇంత చేసినా కూడా కాపాడుకున్నాం ప్రధానికి ఇక్కడికి వచ్చేటువంటి నైతిక హక్కు అనేటువంటిది కూడా లేదు అని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్ కేంద్రం నిధి ఇవ్వ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లు మీరు సామర్థ్యం సాధించారు కానీ ఇప్పుడు ఎందుకు నష్టాల్లో ఉందని చూపించి దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన మీ సమితి ఏం చెప్పాలనుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ నష్టాలు అనేది బూటకం అండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకి భూషణం స్టీలు జిందాలు ఎస్ఆర్ వీటన్నిటికీ లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చి ఇవాళకు కూడా ఒక పైసా వసూలు చేయలేదన్నమాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది యాభై వేల కోట్ల రూపాయల కంపెనీ నలభై వేల కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల ఏంటంటే పన్నుల రూపంలో కట్టినటువంటి కంపెనీ ఇవాళ రాయబెర్లీలోనేమో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే వరిసాలోనే పదిహేను వందల కోట్ల రూపాయలు మాతో పెట్టుబడులు పెట్టించారు ఇవాళ నష్టాలు అనేది అవాస్తవం ఇవాళ్ళకు కూడా ఐదు వేల కోట్ల రూపాయలు లాభాల్లో ఉంది ఇటువంటి కంపెనీకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించుకుంటా ఈవేళ నెలకి రెండున్నర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసేటువంటి సంస్థకి బ్యాంకులను ఏంటంటే రన్నింగ్ మెయింటెనెన్స్కి క్యాపిటల్ మెయింటెనెన్స్ కూడా రూపాయి లోన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది అనమాట సరే ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉంది ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే రాజ్యంగా బీజేపీ వ్యవహరిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రైల్వేస్ నమ్మేశారు జనవరలు అమ్మేశారు పోర్ట్లు అమ్మేశారు ఎయిర్పోర్ట్లు అమ్మేశారు మొత్తం దేశంలో ఉన్నటువంటి మౌ మౌలికంగా ప్రజలకు చేరువైనటువంటి అన్ని సంస్థలను నమ్మేసి భారత ప్రధానమంత్రి సేల్స్ మ్యాన్గా విశాఖపట్నం వస్తున్నాడు ఇవాళ సేల్స్ మ్యాన్గా వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్స్ చేయాలని ప్రయత్నం చేస్తే ఇదే ఆఖరి పర్యటన అవుతుంది ఆయనకి బీజేపీకి కూడా ఆఖరి ఎన్నికలు అవుతాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆకాంక్ష విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇక్కడ కావాల్సినటువంటి వనరులకు సమకూర్చడం కోసం కానీ విజ విభజన హామీలు సాధించడం కృషి దుర్మార్గమైన చర్య చెప్పి మీ ద్వారా ఏదైతే ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ ఏదైతే చేస్తుందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని దీని నిర్ణయం పైన ఆయన స్పష్టమైన ప్రకటన చేయాలి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జేఏసీ డిమాండ్ చేస్తుంది వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో సతీష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విశాఖ